ఇప్పుడు కొంతమంది సినిమా ఆర్టిస్టులు వచ్చి సరదాగా విశేష చెప్తే ఎలా ఉంటుంది? ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి విశేష చెప్తారు. ఈరోజు ఈ సినిగోయర్స్ అవార్డు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ ఎంతో ప్రేమతో వచ్చి మీరు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ కళాకారులు అంటే ఎంత అభిమానమో మీ చూపించే చూపులోనే అర్థమవుతా ఉంది, మీ చప్పట్లో తెలుస్తూ ఉంది. తప్పకుండా మీరందరూ అభిమానం ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానుకున్నారా లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాషాయం చుట్టుకున్నాడు, వారణాసి ఉంటారు, తన వరుస మార్చుకోవాలనుకున్నా, అదే వేడి, అదే పౌరుషమా, దెబ్బ కాయా? ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే నందమూరి అందగాడు బాలయ్యబాబు గారు వచ్చి మాట్లాడితే అదే ఎలా మాట్లాడతారు? చాలా సంతోషం. ఈరోజు సునీల్ గోయల్ 49th అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో రామకృష్ణ గారు కూడా చాలా చక్కటి ఆయన సెలక్షన్ కావచ్చు, ఆయన అది ఇప్పుడు ఈ సినీ గోయల్స్కి ఎవరికైతే అవార్డ్స్ ఇస్తున్నారో ఆ సెలక్షన్ అంతా కూడా చాలా చక్కటి సెలక్షన్. నేను ఇందాక ఇన్విటేషన్ చూశాను, చాలా బాగుంది, చాలా సంతోషం. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తీసుకోబోతున్నటువంటి వాళ్ళకి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ రోజుల్లో మా నాన్నగారికి కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, నాకు కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, ఇంటింటాయి వడ్డింటాయి అన్నట్టుగా. మరి ఈరోజు ఒక కమీడియన్గా స్టార్ట్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు హీరో స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుని థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అభిమానం ఉండి డైలాగ్ చెప్పమన్నాడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, బారిపోతా. ఏయ్, మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఏయ్, ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బెడ్ మారుతుందా? పెరిగి ఫూల్ అన్నా, రెండు బాల్కనీ గేట్లు కావాలి. క్యారే అవునే, సింహాన్ని చంపాలంటే టాలెంట్ ఉండాలి, నన్ను చంపాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే రెండు రాజ్యానికి ప్రాణం. ఈ విధంగా బాలయ్యబాబు గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.